హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్లో టోటల్గా 8 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. సో ఈ 8 మెంబర్స్లో నుంచి మోస్ట్లీ 2 మెంబర్స్ ఈరోజు ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ టాప్ 5 అయితే మాత్రం ఖచ్చితంగా 3 మెంబర్స్ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రోజైతే మోస్ట్లీ 2 ఎలిమినేషన్స్ జరగవచ్చు. ఇక ఈ 8 మెంబర్స్లో కూడా 4 మెంబర్స్ ఆల్రెడీ టాప్ 5కి కన్ఫర్మ్ అయిపోయారు. ఇక రిమైనింగ్ 4 మెంబర్స్ అంటే అరియానా, మిత్ర, నటరాజ్ మాస్టర్, అనిల్, ఈ నలుగురిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది. అలాగే వీరిలో కూడా మిత్ర, అరియానాలో ఒకరిని, అనిల్, నటరాజ్ మాస్టర్లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఇక్కడ డిఫరెంట్గా జరిగేలాగుంది. ఇద్దరు ఫీమేల్ కాకుండా ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఎలిమినేషన్గా నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఇక రిమైనింగ్ డేంజర్ జోన్లో ఉండేది అనిలే. కాబట్టి మోస్ట్లీ అనిల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అరియానా, మిత్ర వీరిద్దరూ టాప్ 6లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టాప్ 5 అయితే మాత్రం వీరిద్దరిలో కూడా ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అది మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి ఉండవచ్చు మోస్ట్లీ. అయితే ఈరోజు ఇంకొక ఎలిమినేషన్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారం అయితే లీస్ట్ ఓటింగ్తో ఉన్న అనిల్ ఎలిమినేట్ అవుతాడు. కానీ ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగవచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే నటరాజ్ మాస్టర్ ఫ్యాన్స్ తరపున, మన ఛానల్ తరపున నటరాజ్ మాస్టర్కి ఆల్ ద బెస్ట్.